వేములవాడ పట్టణంలో కాషాయ ధ్వజాలను తోరణాల తొలగింపుపై రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ పట్టణంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన కాషాయ ధ్వజాల తోరణాలను తొలగించడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ ధ్వజమెత్తారు. బంటింగ్స్ కట్టుకోకుండా అలంకారం చేసుకుంటా శంకుస్థాపన రోజు ముందు చేసుకుంటామా లేకుంటే శంకుస్థాపన నాలుగు తర్వాత చేసుకుంటారా? మరి టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపన చేసినాడు, ఇక్కడ జెండాలు కట్టుకోలేదా? వాళ్ళ కార్యక్రమాలు చేసినాడు, ఇక్కడ బంటింగ్స్ కడతలేదా? ఇంత భయం దేనికి? అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం సెక్యులర్ చిహ్నానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అయోధ్య విషయం మీద స్పందించింది. ఇక్కడ మాత్రం ఈ తండ్రి కొడుకుల స్పందన లేదు. కనీసంగా అయోధ్య తీర్పును స్వాగతించిన దాఖలు లేవు, శంకుస్థాపన స్వాగతించే దాఖలు లేదు. అసలు వీళ్ళు సెక్యులర్లా? నేను చాలా పెద్ద పూజారిని, నేను పెద్ద దేశభక్తుని, నేను పెద్ద దైవభక్తుని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇది నేను ఎందుకు వాయి చెప్పడం లేకపోతే ప్రజలు అర్థం చేసుకుని కోరుతా ఉన్నాను. కానీ ఈ రకంగా అణచివేత హిందువుల మనోభావాలను అణచివేస్తే ఆనాడు రథయాత్రను ఆపేసిన లల్లు యాదవ్ ఎక్కడున్నా ఒకసారి ఆలోచించుకోమని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. మరి ప్రజల్ని కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసి 5 సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వాన్ని మార్చరాదు. ఆ ప్రభుత్వం ఏ రకంగా మనగలుగుతుంది, మన భావాలను గౌరవిస్తుందో తెలుసుకోసే బాధ్యత కూడా ప్రత్యేకంగా మహిళల మీద, యువకుల మీద కూడా ఉంది. కనీసంగా కాషాయం జెండాలు ఎగరి ఇవ్వడం లేదు, దేవాలయాలకు అలంకారాలు చేయడం లేదు, దేవాదాయ శాఖ నిర్విధం చేస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా డిమాండ్ చేస్తూ ఉంది, దేవాదాయ శాఖను ట్రస్ట్గా పెట్టాలి. ఈరోజు నిజంగా ట్రస్ట్ ఉంటే ఈరోజు ఎంత పెద్ద పండుగ జరిగేదో, దేవాదాయ శాఖ కాకుండా ఉన్న ట్రస్ట్లో ఉన్నట్టు దేవాలయం ఏ రకంగా జరిగేదో కొంచెం భావించమని చెప్తా ఉన్నాం. భారతదేశంలో అనేక మంది మహంతులు ఈ బాబ్రీ మసీదు పిటిషన్ వేసిన అన్సారీని కూడా రామజనం ఈ శిలాన్యాస కోసం, ఈ శంకుస్థాపన కోసం ఇన్వైట్ చేయడం జరిగింది. ఎంఐఎం నేతను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే హిందువుల సంస్కృతి సమస్య ఒడిచిపోయిన తర్వాత దాన్ని జడ్లేం చేయకుండా కలిసిపోవాలనే మనస్తత్వం ఈ భావన హిందూ భావజలంలోనే ఉంది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మరొకసారి చెప్తున్నాను, గమనించాలని కోరుతూ ఉన్నాం. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం, కేవలం ఓట్ల కోసం నాటకోసమే యాగాలు చేస్తూ ఉన్నాడు, జపాలు చేస్తూ ఉన్నాడు తప్పితే హిందూ అభిప్రాయాలు మనకు మన గౌరవం ఇవ్వడం లేదు. కేవలం ఎంఐఎం బాటలు నడుస్తూ ఉంది, నైజాం బాటలు నడుస్తూ ఉన్నది. వాళ్ళ చిహ్నాలను తీసేసి వాళ్ళ కేవలం ఏ కార్యక్రమాలు చేసినా వాటన్నింటి మీద కూడా ఒక కోరిక అయినా కేసీఆర్ గారికి, ప్రాజెక్టు నేనే కట్టినా, యాదగిరిగుట్ట దేవాలయం నేనే కట్టినా, ఇలా అసెంబ్లీ నేనే కట్టినా, అక్కర్లేని కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ హిందూ వ్యతిరేక ఈ నినాదంతో ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాన్ని గద్దదించడానికి కూడా విశ్రమించవద్దని కూడా హిందూ సోదరులను కూడా కోరుతా ఉన్నాం. జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.